ముఖ్యంగా శ్రీలీల తనకు కూడా కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్. తను పెళ్లి సందడి ధమాకా తర్వాత మళ్ళీ ఇంకొక 100 crore కొడుతుంది. సో శ్రీలీల కూడా మంచి రన్నింగ్ అయి 1 week అయిపోయింది. సెకండ్ వీక్ సక్సెస్ గాను థియేటర్స్ కి రావడం కొన్ని పరిస్థితుల వల్ల బాలకృష్ణ గారు మాతో జాయిన్ అవ్వలేకపోతారని మీకు తెలుసు. ఎనీవే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు మళ్ళా థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను మా ప్రొడ్యూసర్ సాహు గారు అండ్ హరీష్ గారు అండ్ విజయ్ బాబ శ్రీలీల అండ్ లోకల్ శ్రీమాస్ గారు అండ్ మురళీధర్ గారు అండ్ మై టీమ్ నారాయణ గారు అండ్ సాయి నవీన్ గారు నగర్ దివాకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా ఇది నాకు 7వ సినిమా. సో 6 సినిమాల్లో బాగా ప్రతి సినిమా ఒక్కొక్క జోనర్ లో ట్రై చేసుకు వచ్చాను. అన్ని సినిమాలు బాగా ఆదరించారు. అండ్ 7th ఈస్ వెరీ స్పెషల్ టు మీ. నా జోనర్ దాటి బయటకు వచ్చి బాలకృష్ణ గారు ఒక డిఫరెంట్ స్పేస్ లో చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఈ రోజు నా కెరియర్ లో ఏ సినిమాకి రానంత పేరు, ఏ సినిమాకి రానంత అప్రిషియేషన్ ఈ సినిమాకి వచ్చింది. అండ్ కాంపిటీషన్ లో రిలీజ్ అయినా కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ బాలకృష్ణ గారి కాంపిటీషన్ కాదు, బట్ థియేటర్స్ ఇవన్నీన్నా కూడా ఇప్పటికి ఇప్పుడు మేము 7th డే 8th డే ఆల్మోస్ట్ ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ఒక బ్రేక్ ఈవెన్ దరిదాపులకు వచ్చేసాం. నాకు తెలిసి రేపు ఎన్నింటిలోకి అందరూ కొనుక్కున్న వాళ్ళందరూ 80-90% సేఫ్ అయిపోతారు. అండ్ సెకండ్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా రన్ ఉంటుందని చెప్తున్నారు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చిన్నపిల్లలు అందరికీ సినిమా బాగా నచ్చుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారిని మేము ముందు నుంచి ఒకటే చెప్పాము, ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ అని. సో ఆ ట్యాగ్ పెట్టుకుని ఈ సినిమా మొదలెట్టాం. సో నిజంగా బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, ఆయన చేసిన 108వ చిత్రం, ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ముద్దుల మావ కానీ, సమర్థమారెడ్డి కానీ, ఆదిత్యత్ కానీ, నరసింహారెడ్డి కానీ, సింహ కానీ, ఒక్కొక్క సినిమా ఒక కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆయన ఉండేది. ఈ సినిమాలో ముఖ్యంగా నేలకొండ భగవంత్ చేసిన ఆయన పాత్రలో జీవించారని చెప్పాలి. ఎమోషన్స్ కానీ, అలాగే ఇంటెన్స్ డ్రామా, శ్రీలీల బాలకృష్ణ గారి మధ్య వచ్చిన ఇంటెన్స్ డ్రామా కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. అందరూ ఫ్యాన్స్ కూడా, ఎక్కడెక్కడున్న ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ నాకు ఫోన్స్ చేసి బాబుని చాలా బాగా చూపించారని చెప్పారు. అంటే అంత పెద్ద మాస్ హీరోని సాంగ్స్ లేకుండా ఒక 2.5 గంటల పాటు సినిమాని నడిపించి ఎమోషన్స్ తోటి, పెద్ద పెద్ద విజువల్ యాక్షన్ సీక్వెన్స్ తోటి, సో అది అందరూ ఈరోజు నాకు ఒక ధైర్యం ఇచ్చారు నెక్స్ట్ నేను ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్ చేయడానికి. ఇంకా సినిమా బాగా రన్ అవుతుంది, రేపు సాటర్డే సండే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పెద్ద ఎత్తున సినిమా చూడాలి చూస్తారని ఆశిస్తున్నాం. సో ఈ సినిమాలో నాకు నచ్చిన స్లోగన్ మేము అందరం వేసుకున్నాం, బనావ బేటీ కో షేర్. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిన ఫిలిం లో, ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ద్వారా చిన్న చిన్న పిల్లలు, ఇది సొసైటీకి కూడా చాలా అవసరం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్స్ లో కూడా, వాట్సాప్ గ్రూప్స్ లో, టీచర్స్ లెక్చరర్స్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఈ సినిమా క్లిప్ ని కట్ చేసి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఇది చాలా అవసరం సొసైటీకి అని చెప్పి ఒక మేకర్ గా, ఒక రైటర్ గా, డైరెక్టర్ గా నాకు చాలా సాటిస్ఫై ఇచ్చిన ఫిలిం ఇలాంటి కొన్ని వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ. అండ్ ఇలాగే ఈ సినిమాని చూసి ఇంకా మమ్మల్ని బాగా ఆదరించాలి. ఈ సినిమాకి ఇచ్చిన అప్రీసియేషన్, సపోర్ట్ అండ్ ఆల్ ది లవ్, తర్వాత ఇవాళ డిసైడ్ అయ్యి ఒక టీమ్గా మీవే డిసైడ్ చేయాలని వచ్చాను. నేను చాలా చాలా హ్యాపీ సినిమా ఫ్యూచర్ అయితే కాదు, ఈ టైంలో కమర్షియల్ ఎలిమెంట్స్ వర్క్అవుట్ అయ్యే టైంలో ఒక ప్రాపర్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా విత్ అ వెరీ గుడ్ మెసేజ్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఇంకా చాలా మంది చూడాలి, ఇంకా చాలా మంది టైం కలిసి వస్తున్నారు, బట్ మోర్ పీపుల్ మోర్ ఎలిమెంట్స్ మీరు ఎంజాయ్ చేయడానికి కూడా యాడ్ చేస్తాం.